రైతు సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమని పలువురు ప్రజా ప్రతినిధులు ఉద్ఘాటించారు. రైతుల కోసం అత్యుత్తమ పదకాలు సీఎం జగన్ అమలు చేస్తున్నారని వారు స్పష్టం చేశారు. జగన్ పాలన రైతుల పాలట స్వర్ణయుగమని వారు కీర్తించారు. రైతు దినోత్సవ వేడుకల్లో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి సహా పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. కేడీసీసీ బ్యాంక్ ఆధ్వర్యంలో రైతు దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎంబీవీకే భవనంలో జరిగిన ఈ వేడుకల్లో భాగంగా 54 మంది ఉత్తమ రైతులకు 10,000 రూపాయల చొప్పున నగదు పురస్కారాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు, కేడీసీసీ బ్యాంకు చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు, వైసీపీ రైతు నేత నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఇప్పటి వరకు ఏపీలో రైతులకు ఇంతటి ప్రాధాన్యత ఇచ్చిన ప్రభుత్వం మరేదీ లేదన్నారు. దివంగత నేత వైఎస్ జయంతిని పురస్కరించుకుని రైతులను సత్కరించుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. వైఎస్ఆర్ స్ఫూర్తితో సీఎం జగన్ రైతుల సంక్షేమం కోసం అత్యుత్తమ పథకాలు అమలు చేస్తున్నారని కొనియాడారు. ఆర్బీకేలు, రైతు బంధు, భరోసా వంటి పథకాలతో రైతుల హృదయాల్లో జగన్ చెరగని ముద్ర వేశారని కొనియాడారు. ఈ ప్రభుత్వమే రైతు ప్రభుత్వం అని చెప్పని అందరికి కూడా తెలిసిన విషయమే. ఆ రోజు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానివ్వండి, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, రైతులు చక్కగా ఆనందంగా ఉండాలంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. మధ్యలో అంతా కూడా ఎడార్లు, మధ్యలో అంతా కూడా మనకి కరువు కాటకాలు ఉండేది గతంలో చంద్రబాబు హయాంలో. ఈరోజు రైతులకి చక్కగా ఈ యొక్క బ్యాంకు తరఫున అన్ని విధాలు కూడా తోడుగా ఉండే విధంగా చైర్మన్ గారు కావచ్చు, పాలక మండలి సభ్యులు కావచ్చు, ఈ యొక్క బ్యాంకుని టర్నోవర్ పెంచడంతో పాటు రైతులకు కూడా అన్ని విధాలు కూడా తోడుగా ఉండే విధంగా ఈ యొక్క కోఆపరేటివ్ బ్యాంకు చాలా చక్కగా పనిచేస్తుంది. అదేవిధంగా ఏ విధ రైతులకు ఎటువంటి రుణాలు కావాలన్నా కానీ చక్కగా కూడా ఈ యొక్క రుణాల ద్వారా వాళ్ళ పంటలు పండించుకోవడం కావచ్చు. ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆల్రెడీ గత 4 సంవత్సరాల నుంచి కూడా మన రైతు భరోసా కానివ్వండి, ఇతర రైతులకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు కూడా చాలా దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తూ, గతంలో చంద్రబాబు హయాంలో మాటలు మాత్రం చూశాం, కానీ మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం రైతుల పక్షపాతిగా అన్ని రకరకాల కార్యక్రమాలు కూడా చక్కగా ముందుకు తీసుకెళ్తూ ఈ రాష్ట్రాన్ని వ్యవసాయ రంగంలో మొదట్లో ఉంచాలనే తాపత్రయంతో ముందుకెళ్తున్నారు. అటువంటి ముఖ్యమంత్రి గారికి మీ ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని కూడా కోరుకుంటూ, ఈ కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించిన కృష్ణా జిల్లా ఏడీసీ బ్యాంక్ చైర్మన్ గారికి, సభ్యులకి, అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియపడుతూ సెలవు తీసుకుంటున్నాను. ప్రభుత్వం నుంచి చేయగలిగినటువంటి సాయం వెంటనే కూడా రైతుకి చేయడం, అదేవిధంగా ధాన్యం కొనుగోలు విషయంలో చాలా మంది అపోహలు దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నారు, కానీ ముఖ్యమంత్రి గారి ఆలోచన ఒకటే కనపడింది మాకు ఈ ప్రభుత్వంలో, రైతుకి నేరుగా ఎక్కడ కూడా దళారి వ్యవస్థ లేకుండా రైతుకు నేరుగా మద్దతు ధర అందించాలనే ఈ ప్రభుత్వ లక్ష్యం. ఆ విధంగానే ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నారు. కానీ ఒక యంత్రాంగం, మన యంత్రాంగం దానికి సంసిద్ధంగా కొంతవరకు సమస్యలు ఉండొచ్చు. ఒక సంవత్సరం వచ్చినటువంటి సమస్యను మళ్ళీ సంవత్సరం రాకుండా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఇటీవలే మా కృష్ణా జిల్లాలో ఒక మీటింగ్ జరిగినప్పుడు కూడా ఒక ప్రపోజల్ తీసుకొచ్చారు గౌరవ ఎమ్మెల్యే పెనలూరు ఎమ్మెల్యే పాలసాది గారు. రైతుకు వెంటనే మన నాగిరెడ్డి గారికి ఒక విషయం మీరు కూడా, రైతుకి ఆ ఏదైతే ధాన్యం డబ్బులు ఉన్నాయో అవి కోఆపరేటివ్ బ్యాంక్ నుంచి కొంచెం ఇచ్చే విధంగా ఏదో ఒక ప్రపోజల్ చేశారు. అది కూడా అధ్యయనం చేసి పెద్దలందరూ కూడా దాన్ని ముందుకు తీసుకెళ్తే వెంటనే రైతుకి న్యాయం జరిగే విధంగా ఉంటుందనేది నా అభిప్రాయం కూడా. కేంద్ర ప్రభుత్వం అధికారికంగా December 23 జాతీయ రైతు దినోత్సవంగా జరుపుకోవడం అనాదిగా జరుగుతుంది. సో ఆ రోజు ఎందుకు జరుపుకుంటున్నామంటే, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా, కేంద్ర ఆర్థిక మంత్రిగా, కేంద్ర ఉప ప్రధానిగా, 5వ ప్రధానమంత్రిగా పనిచేసిన చౌదరి చరణ్ సింగ్ గారి పుట్టిన రోజుని జాతీయ రైతు దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఎందుకని మరి ఎంతో మంది నాయకులు ఉండగా చరణ్ సింగ్ గారి పుట్టినరోజున ఎందుకు జరుపుకుంటున్నాం? మొట్టమొదటిగా భారతదేశంలో భారతదేశ రైతు ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుల అప్పుల బారిన పడి సంక్షోభంలోకి వెళ్లిపోతున్నాడు అని నికల్సన్ అనే ఐసీఎస్ అధికారి కోఆపరేటివ్ చట్టాన్ని తీసుకొచ్చాడు. ఆ తర్వాత చరణ్ సింగ్ గారు మొత్తం డెప్ట్ వైవర్ యాక్ట్, అలాగే జమీందారీ రద్దు, అలాగే ల్యాండ్ సీలింగ్ యాక్ట్, మార్కెటింగ్ చట్టం, ఇవన్నీ కూడా ఒక ముఖ్యమంత్రిగా, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా చరణ్ సింగ్ గారు ఆ రోజున ఎంతో రైతులకు ఉపయోగపడే కార్యక్రమాలు తీసుకున్నారు కాబట్టి వారి పుట్టిన రోజుని జాతీయ రైతు దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం.
మరలా జూలై 8వ తారీఖు రాజశేఖర్ రెడ్డి గారి పుట్టిన రోజునే ఎందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతు దినోత్సవంగా జరుపుకుంటున్నాం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రాజశేఖర్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసే నాటికి సకాలంలో వర్షాలు లేవు సకాలంలో ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల లేదు కరువు కాటకాలతో అరకొరగా పడిన పంటలను అమ్ముకునే పరిస్థితి లేకదా రాష్ట్రంలో 22 జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు ఉంటే 18 బ్యాంకులు దివాళా తీసిన పరిస్థితిలో రైతు అప్పులు పాలై అప్పు భూమి అమ్మి అప్పు కడదామంటే భూమి ధరలు కూడా కుప్పకూలిపోయి ఏమీ చేయలేని పరిస్థితిలో ఆత్మహత్యలు రైతులు చేసుకుంటున్న పరిస్థితిలో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ప్రమాణ స్వీకారం రోజునే ఆయన చేసిన తొలి సంతకం ఉచిత విద్యుత్ ఆ రోజు కేంద్ర ప్రభుత్వం అప్పటి ప్రధానమంత్రిగా ఉన్న మన్మోహన్ సింగ్ గారు కూడా దానికి అనుకూలం కాదు సో అప్పటిదాకా ఉన్న అంతకు ముందు ప్రభుత్వ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు తెగల మీద పట్టాలేసుకోవాలన్నాడు ఉచిత విద్యుత్ ఇస్తే అది ఉచిత విద్యుత్ కాదు ప్రాజెక్ట్ కట్టి నీళ్ళిస్తున్నాం అంటే ఎకరానికి 2 లక్షల నుంచి 3 లక్షల రూపాయలు ఖర్చు ప్రభుత్వం పెడుతుంది కాలవల రిపేర్ ప్రభుత్వం చేస్తుంది కానీ ఇక్కడ బోరు రైతు సొంతంగా వేసుకుంటున్నాడు మోటార్ సొంతంగా పెట్టుకున్నాడు మోటార్ కాల్తే రైతు ఒక ఎకరంలో పంట వేస్తే 60 నుంచి 100 మందికి పని కల్పిస్తున్నాడు ప్రభుత్వానికి ఆదాయం ఇస్తున్నాడు ఇక్కడ ఉచిత నీళ్ళు అని ఎందుకు అంటలేదు దాన్ని ఉచితం అనేది కాదు విద్యుత్ ఇవ్వాలని రాజశేఖర రెడ్డి గారు మొదలు పెడితే ఈ రోజు 5 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక తమిళనాడు పంజాబ్ 5 రాష్ట్రాల్లో వాళ్ళు ఉచిత విద్యుత్ అమలు జరుగుతుంది ఆయన మొట్టమొదటి 5 సంవత్సరాలు ఆయన పాలన 5 సంవత్సరాలు 3 నెలలు మాత్రమే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంది ఆయన 7 గంటలు ఉచిత విద్యుత్ ఇచ్చారు 2009 ఎన్నికలకు వెళ్ళేటప్పుడు కేవలం 2 ఆయన చేసిన ఎన్నికల హామీలు సో 1 ఉచిత విద్యుత్ని 7 నుంచి 9 గంటలు చేస్తాను రేషన్ కార్డుకి పర్ రేషన్ పెంచుతాను మిగతా అని నా పాలన చూసి ఓటేయమని చెప్పి అడిగాడు రాజశేఖర రెడ్డి గారు కానీ ఆయన చేయకుండా చనిపోతే మరలా తిరిగి చంద్రబాబు నాయుడు గారు అనంతపురంలో పాదయాత్ర మొదలై పగలు నిరంతరాయంగా 9 గంటలు ఉచిత విద్యుత్ 12-9 గంటలు ఇస్తానని ప్రకటించి ఎక్కడ ఇవ్వాల మరలా వారు బిడ్డగా వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు అన్ని సబ్స్టేషన్లకి 1700 కోట్లతో మళ్ళీ వాటిని రివైవ్ చేసి మొత్తం పగలు నిరంతరాయం అనే పదం మన వాళ్ళ పగలు 9 గంటలకే ఇమీడియట్ గా తీసుకొచ్చి ఇస్తుంది వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఎంఆర్పిఎస్ 29వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూలై 7న విజయవాడలో మాదిగల జనజాగృతి సభ నిర్వహించనున్నట్లు ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు ఉసరుపాటి బ్రహ్మయ్య మాదిగ తెలిపారు జిమ్కనా గ్రౌండ్స్ లో జరిగే ఈ సభలో మాదిగ జాతి సమగ్రాభివృద్ధికి రాజకీయ పెద్దలు మేధావులు బ్యూరోక్రాట్లు పాల్గొని మాట్లాడతారన్నారు వేలాది మంది మాదిగలు పాల్గొని జనజాగృతి సభను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు 29వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడ గాంధీనగర్ జింకాన గ్రౌండ్ లో మాదిగల జనజాగృతి సభను ఏర్పాటు చేయడం జరిగింది ఈ సభను జయప్రదం చేయాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద పుట్టిన ప్రతి మాదిగ బిడ్డకు ఉంది ఆంధ్రప్రదేశ్ లో మాదిగల ఉనికిని అస్తిత్వాన్ని ఆత్మగౌరవాన్ని ప్రశ్నార్థకంగా చేసినటువంటి ఈ జాతిని లేరని చెప్పని ప్రచారం చేస్తున్నటువంటి స్వార్థపర దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిన నైతిక బాధ్యత మనందరి మీద ఉంది దానికోసం జూలై 7న జరుగుతున్న మాదిగల జనజాగృతి సభను జయప్రదమే లక్ష్యంగా మాదిగ మాదిగ ఉపకులాలు ప్రజాశ్రామిక వాదులు మానవతావాదులు విద్యార్థులు యువకులు మహిళలందరూ కూడా చైతన్యవంతంగా పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటూ 30 సంవత్సరాల ఉద్యమ ప్రస్థానంలో ఒక్కసారి మాదిగలమి తిరోగమించామా పురోగమించామని ప్రశ్నేసుకుంటే 94 జూలై 7న ఎంఆర్పిఎస్ ఉద్యమం ఏర్పడటం 99కే వర్గీకరణ సాధించడం 99 నుంచి 2004 వరకు వర్గీకరణ అమలు కావడం 2004 నుంచి నేటి వరకు వర్గీకరణ అంశం నామమాత్రంగా మిగలడంతో పాటు అస్తిత్వ పోరాటాలకే నాయకత్వం విలువనివ్వడంతో ఉద్యమ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేసే దగ్గర నాయకత్వ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం జరిగింది తప్ప ఉద్యమ లక్ష్యమైనటువంటి వర్గీకరణను సాధించుకోలేకపోవడానికి కూడా ప్రధాన కారణం నాయకత్వం తీసుకోబడుతున్నటువంటి అనాలోచిత నిర్ణయాలు నాయకత్వ ఏకీకృత నిర్ణయాల కారణంగా సమస్త ప్రయోజనమైనటువంటి వర్గీకరణ నెరవేరకపోయేది కాక 30 సంవత్సరాల ఉద్యమాల్లో 30 సంవత్సరాల పోరాటంలో మాదిగలం కూడా సంక్షేమానికి అభివృద్ధికి రాజకీయ ప్రాధాన్యతకు నోచుకోకుండా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో విభజిత ఆంధ్రప్రదేశ్ లో మాదిగలు లేరనేటువంటి ఆ స్థాయికి వెళ్లిపోయి ఆంధ్రప్రదేశ్ లో ఎస్సీలు అంటే ఒక సోదర సామాజిక వర్గమే తప్ప మాదిగలు లేరనే దగ్గర కూడా ఈ రోజు రాబడ్డం కనుక మాదిగలమి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నామని మాదిగలమి ఆంధ్రప్రదేశ్ లో 40 లక్షల మందిగా ఉన్నామని మాదిగల శక్తిని చాటడంతో పాటు ఈ రోజు ఏ దుష్ప్రచారం చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టే విధంగా అదే విధంగా నాయకత్వం ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద ఎంఆర్పిఎస్ ఉద్యమ ఉనికిని అస్తిత్వాన్ని ప్రమాదకర పరిస్థితికి నెట్టివేసే విధంగా నిర్ణయాలు తీసుకున్న కారణంగా ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డ కూడా మన ఉనికిని అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం రేపు జరుగుతున్నటువంటి జనజాగృతి సభను జయప్రదించడానికి అందరూ సిద్ధపడి ముందుకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం 29వ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా మాదిగల జనజాగృతి సభ విజయవాడ గాంధీనగర్ జింకానా గ్రౌండ్ నందు జరుగుతోంది ఈ జింకానా గ్రౌండ్ కి రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చే వారికి వారు
ఇబ్బంది పడకుండా రూట్ చెప్తాను దాని ప్రకారంగా రావాల్సిందిగా మనం చేస్తా ఉన్నాం 15 ఏళ్ల కృతం మార్గదర్శి విషయంలో తాను చెప్పినవన్నీ నేడు నిజమయ్యాయని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తెలిపారు ఆయన మీడియాతో మాట్లాడుతూ యూనిఫామ్ సివిల్ కోడ్ బీజేపీ అజెండాలో ఉన్నదే కానీ ప్రారంభించింది కాదన్నారు ఈ చట్టంపై వైసీపీ టీడీపీ జనసేన పార్టీలు శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ నిర్వహించిన వారాహి యాత్ర విజయవంతమైందని చెప్పారు మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీ మీద జరుగుతున్నటువంటి ఆ కోర్టు కేసులు దాని మీద ఎక్కువగా నేను మాట్లాడతానని ఎక్స్పెక్ట్ చేస్తారు కానీ నేను ఇంతకు ముందు చేసింది మార్గదర్శి ఫైనాన్షియర్స్ అనేటువంటి ఒక రామోజీరావు గారికి సంబంధించినటువంటి కుటుంబ సంస్థ డిపాజిట్లు తీసుకోవటం చట్టవిరుద్ధం అన్న దాని మీదే నేను కంప్లైంట్ ఇచ్చాను చిట్ ఫండ్ కంపెనీ దానికి మూలం సో ఈ చిట్ ఫండ్ కంపెనీ మీద ఈవేళ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యల గురించి నేను ప్రభుత్వాన్ని రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద ఏం జరుగుతుందో చెప్పమని నేను కాగితం పెట్టాను పెడితే దానికి వాళ్ళు ఏం చెప్పారంటే ఇన్వెస్టిగేషన్లో ఉండగా మేము ఆ వివరాలను ఎవరితోటి షేర్ చేసుకోలేము ఇన్వెస్టిగేషన్ పూర్తి అయిన తర్వాత అప్పుడు మీరు మళ్ళీ అడగండి ఆర్టీఐ కింద మీకు కావాల్సినటువంటి వివరాలు అన్నారు మొన్న ఎఫ్ఐఆర్ వేసిన తర్వాత మళ్ళీ అడిగాను ఎఫ్ఐఆర్ వేశారు కదా మీ ఇన్వెస్టిగేషన్ పూర్తయింది నేను అడిగినటువంటి ఇవ్వండి అని అయితే ఛార్జ్షీట్లు ఫైల్ అవ్వాలండి ఎఫ్ఐఆర్ వేసాం కానీ ఛార్జ్షీట్లు ఫైల్ అయ్యే వరకు ఇన్వెస్టిగేషన్ డీటెయిల్స్ ఎవరితో షేర్ చేసుకో మేము అది మాగా ఉన్నటువంటిది అని చెప్పారు సో నేను ఆల్రెడీ చిట్ ఫండ్ కంపెనీ మీద అక్కడ జరుగుతున్నటువంటి అవకతవకలు 2007లోనే ఇలాగే హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో మీట్ ద ప్రెస్ అని వాళ్ళు పిలిస్తే వెళ్ళి అక్కడ వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకి మార్గదర్శి చిట్ ఫండ్స్ కంపెనీలో కూడా ఇలా జరుగుతోంది ఇవంతా చట్టవిరుద్ధం అని చెప్పడం దాని మీద మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీ వాళ్ళు నా మీద ఒక 50 లక్షల రూపాయలకి డ్యామేజ్ చేయడం ఆ సూట్ ఇంకా పెండింగ్లోనే ఉంది కానీ ముఖ్యంగా మీ ద్వారా నేను చెప్పాలనుకుంది ఏంటంటే ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ అన్నది బీజేపీ వారి ఎజెండాలో ఉన్నదే కానీ ఇది బీజేపీ వారు ప్రారంభించింది కాదు ఇది యాక్చువల్గా మన కాన్స్టిట్యూషన్ ఏర్పడుతున్నప్పుడే సబ్జెక్టు కరెక్షన్ 36-51 అనుకుంటాను 36 నుంచి 51 ఆర్టికల్ వరకు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అని చెప్పి కాన్స్టిట్యూషన్లోనే పెట్టారు ఈ పెడుతున్నప్పుడు కూడా దీని మీద చాలా చర్చ జరిగింది అంబేద్కర్ గారు చాలా క్లియర్గా చెప్పాడు ఇక్కడ థ్రైవ్ అనే పదాన్ని వాడుతున్నాం థ్రైవ్ అంటే అర్థం ఏంటంటే పరిశ్రమ చేయాలి దాని గురించి ఆతృత పడాలి దాని గురించి నిరంతరం శ్రమించాలి ఈ ఏవైతే ఉన్నాయో వీటిని సాధించడానికి అని కాన్స్టిట్యూషన్లో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అంటే మన గోల్ ఏంటి ఈ కాన్స్టిట్యూషన్ ఈ రిపబ్లిక్ ఈ దేశానికి గోల్ ఏమై ఉండాలి దాంట్లో వాళ్ళు పెట్టింది ఆర్థిక అసమానతలు తొలగిపోయే దిశగా మనం వెళ్ళాలి అది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో మొట్టమొదట చెప్పింది సోషలిస్టిక్ అన్నమాట తర్వాత ఇందిరాగాంధీ గారు జాయిన్ చేశారు కానీ వాళ్ళు అన్నమాట ఆర్థిక అసమానతలు తొలగేటువంటి విధంగా ఈ దేశంలో చట్టాలు కానీ పరిపాలన కానీ మార్పులు కానీ ఏం తీసుకొచ్చినా ఆ రీతిలో జరగాలి అలాగే ఆడ మగ ఈ జెండర్ ఇది లేకుండా ఏ పని చేసినా సరైనటువంటి వేతనం వచ్చేలాగా ఎవరైనా సరే చదువుకోవటానికి ఎంత చదువుకోవాలనుకున్నా అంత చదువుకోవటానికి వీలుగా పరిస్థితులు కల్పించేలాగా సామాన్యుడు కూడా బాగా ఉన్నవాడితోటి సమానమైనటువంటి జీవితం గడిపేటువంటి ఒక వాతావరణం సృష్టించబడేలాగా ఈ గోల్స్ నిర్ణయం చేస్తున్నాం ఇవి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఈ దేశ ప్రజలు ఈ కాన్స్టిట్యూషన్ ద్వారా ఈ దేశ పరిపాలకులకు ఇచ్చినటువంటి ఒక ప్రిన్సిపల్ ఏంటంటే ఈ దిశలో మీరు ప్రయాణం చేయండి అని నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాతే ఒక కమిటీ వేస్తే 2018లో ఆ కమిటీ ఏంటది 21st Law Commission ఆ లా కమిషన్ ఒక రిపోర్ట్ ఇచ్చింది ఆ రిపోర్ట్లో ఇప్పుడు దీన్ని టచ్ చేయకండి ఈ ఏదైతే యూనిఫామ్ సివిల్ కోడ్ అంటున్నారో దీన్ని ఇప్పుడు టచ్ చేయకండి అవసరం లేదు ఏవైనా మార్పులు చేయాలంటే చట్టం ఇప్పుడు తలాక్ ఉంది డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారికి మిగతా జిల్లాల కన్నా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో పట్టు ఎక్కువ ఉంటుంది అది ఎందుకు అన్నది మీకు తెలుసు నాకు తెలుసు పెద్ద మళ్ళీ చెప్పుకోకర్లేదు వారాహి యాత్ర నా లెక్క ప్రకారం బాగా జనం వస్తున్నారు డెఫినెట్గా ఆ జనం పొలిటికల్ పార్టీ క్రౌడ్ కాదు అంటే తెచ్చుకున్న జనం కాదు అది సినిమా యాక్టర్లకు అడ్వాంటేజ్ ఉంటుంది పవన్ కళ్యాణ్కి మిగతా యాక్టర్స్ కన్నా ఎక్కువ వస్తారు ఎప్పుడు ఆయన ఓడిపోయినప్పుడు కూడా చాలా ఎక్కువ వచ్చారు సో యాత్ర అయితే సక్సెస్ ఇక రేపు ఎలక్షన్లో ఏంటన్నది ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేస్తారా తెలుగుదేశం బీజేపీ అది కలిసి చేస్తారా అన్నదే మెయిన్ ఇప్పుడు వెయిటింగ్ పీపుల్ ఆర్ వెయిటింగ్ దాంట్లో ఆయన ఉద్దేశపూర్వకంగా చేశాడా లేదా అనుకోకుండా చేశాడో తెలియదు కానీ చాలా కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ అయింది ఆయన స్పీచ్లు బట్టి సో లెట్ అస్ వెయిట్ అండ్ సీ నాకేం పవన్ కళ్యాణ్ గారు రాకూడదనో చంద్రబాబు నాయుడు గారు రాకూడదనో జగన్మోహన్ రెడ్డి గారు నెక్కకూడదనో
నాకేం లేదు, ఎవరు నెగ్గినా పెద్ద తేడా ఉండదని నేను అనుకుంటున్నాను మనకు సంబంధించినంత. విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డు ఫుడ్ జంక్షన్ వద్ద కారు అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరికి గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. విద్యుత్ స్తంభం ఒరిగినా ఎటువంటి పెను ప్రమాదం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డు ఫుడ్ జంక్షన్ వద్ద కారు అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరికి గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. విద్యుత్ స్తంభం ఒరిగినా ఎటువంటి పెను ప్రమాదం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. మచిలీపట్నం మండలం పెదయాదర గ్రామంలోని కృష్ణానది పాయలో 6 ఘాట్లను నిర్మించారు. ఈ ఘాట్లను గ్రామ సర్పంచ్తో కలిసి జనసేన నాయకుడు లంకిశెట్టి బాలాజీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో గ్రామ సర్పంచ్ కంచర్లపల్లి భారతమ్మ ట్రస్ట్ సహకారంతో మహిళల కోసం ఘాట్లను ఏర్పాటు చేయడం ముదావహమన్నారు. త్వరలో గ్రామానికి రక్షిత త్రాగునీరు కూడా అందిస్తామన్నారు. మచిలీపట్నం మండలం పెదయాదర గ్రామంలోని కృష్ణానది పాయలో 6 ఘాట్లను నిర్మించారు. ఈ ఘాట్లను గ్రామ సర్పంచ్తో కలిసి జనసేన నాయకుడు లంకిశెట్టి బాలాజీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో గ్రామ సర్పంచ్ కంచర్లపల్లి భారతమ్మ ట్రస్ట్ సహకారంతో మహిళల కోసం ఘాట్లను ఏర్పాటు చేయడం ముదావహమన్నారు. త్వరలో గ్రామానికి రక్షిత త్రాగునీరు కూడా అందిస్తామన్నారు. అతిపెద్ద గ్రామం పెదయాదర గ్రామ పంచాయతీ. ఈ గ్రామ పంచాయతీ ఏర్పాటు దగ్గర నుంచి ఇక్కడ ఇద్దరు మంత్రులు పనిచేశారు. ఇక్కడ ఈ గ్రామంలో మహిళలు ఈ పంటకాల్లోకి వచ్చి నీళ్లు తీసుకెళ్లాలన్నా బట్టలుకోవాలన్నా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో మరి గ్రామ సర్పంచ్ ఎన్నికైనటువంటి గళా తిరుమూర్తి గారు మరి కంచర్లపల్లి పార్వతమ్మ ఫౌండేషన్ ట్రస్ట్ ద్వారా ఇక్కడ 6 ఘాట్లను ఏర్పాటు చేసి వాళ్ళ ప్రారంభ కార్యక్రమాన్ని గ్రామంలో మహిళలకు అందుబాటులో ఉండే విధంగా కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఒక నాయకుడు అంటే గ్రామంలో మన సమస్యల్ని తక్షణం పరిష్కారం చేయాలి. రాజకీయాలు కాదు, సేవ మార్గంగా పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు మంచి కార్యక్రమానికి గ్రామంలో ఏర్పాటు చేసి ఇవాళ మహిళలందరూ కూడా పెదయాదర గ్రామ పంచాయతీ మహిళలు ఎవరు ఇబ్బంది పడకుండా ఎటువంటి ప్రమాదాలకు లోను కాకుండా వాళ్ళకి అందుబాటులో ఉండేదిగా 6 ఘాట్లను ఏర్పాటు చేయడం జరిగింది. కనీసం కృష్ణా పుష్కరం వచ్చినప్పుడు కూడా ఇటువంటి ఘాట్లు ఏర్పాటు చేయలేదు. ఇవాళ మహిళల యొక్క సమస్యల కోసం జనసేన పార్టీ ఎప్పుడు కూడా ముందుంటుంది, సమస్యల పరిష్కారం కోసం ముందున్నారు. అలా గ్రామంలో మంచి సమస్య పరిష్కారం కోసం కూడా వాళ్ళు చేసిన పథకాన్ని కూడా కొంతమంది రాజకీయంగా అడ్డుకోవడం అయితే జరిగింది. దాని కూడా త్వరలో పరిష్కారం చేసి ఈ గ్రామ ప్రజలందరూ కూడా మంచి నీళ్ళు అందే విధంగా కార్యక్రమాన్ని మా సర్పంచ్ గారు చేయాలని చెప్పి కోరుకుంటున్నారు.